ప్రైస్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీకు ఆవగించేంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మత్తయి సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవయవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ప్రభువ నా కుమారుని కరుణింపు వాడు చాంద్ర రోగి అయి మిక్కిలు బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా మీతో కాలము ఉందునో ఎంతవరకు మిమ్మను సహింతునో వాని నా యొద్ధకు తీసుకొని రండని చెప్పెను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తర్వాత శిష్యులు ఏకాంతముగా ఏసు నొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి అందుకైనా మీ అల్పవిశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను ప్రియులారా దయ్యాలను వెళ్ళగొట్టేందుకు ఏసయ్య తన శిష్యులకు సంపూర్ణ అధికారాన్ని ఇచ్చాడు అయితే ఆ అధికారాన్ని వాడి దయ్యాలను వెళ్ళగొట్టే విషయంలో ఇక్కడ శిష్యులు విఫలమయ్యారనే విషయం మనకు అర్థమవుతుంది దానికి గల కారణం బహుశా వారికి క్రీస్తులోనూ ఆయన మాటల్లోనూ మునుపు కలిగి ఉన్నంత నమ్మకం లేకపోవడము లేక తమ మీద తాము నమ్మకం పెట్టుకొని తాము దయ్యాలను వెళ్ళగొట్టేందుకు అనుసరించవలసిన పద్ధతి మీద మాత్రమే మనసు పెట్టుకోవడం మూలాను కావచ్చు అయితే మనము ఆవగించంత విశ్వాసము కలిగి ఉన్నట్లయితే కొండలను సహితం కదిలించగలమని మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదని ఏసయ్య తెలియజేస్తున్నాడు ఇక్కడ కొండలంటే ప్రకృతిలో కనిపించే కొండలని కాదు కానీ కొండల్లాగా ఎదురు నిలిచే సమస్యలు ఆటంకాలు అడ్డుబండలనే విషయాన్ని గమనించాలి కొండను గురించి ఏసయ్య ఇచ్చిన ఈ ఉదాహరణ నమ్మకానికి ఉన్న గొప్ప శక్తిని తెలియజేస్తుంది క్రీస్తులో మన నమ్మకం బలంగా ఉంటే సృష్టిలో ప్రతీది మనకు తలవంచుతుంది ఒకనాడు ఏసయ్య జన సమూహములను పంపివేయునంతలో తన శిష్యులు దోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటిక దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి వద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగెను అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి ప్రియులారా అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును దున్నవాడు గానీ మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పున చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాని మెచ్చునా అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను ప్రియులార అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శార గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూడ్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నేడు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడూనూ కఠినపరచబడకుండాట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలే అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఏడలనే క్రీస్తుల పాలివారమై ఉందుము విని కోపము పుట్టించిన వారెవరు మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలవదు ఏండ్లు ఆయన కోపగించెను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యంలో రాలిపోయెను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను అవిధేయులైన వారిని గూర్చే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అని సహోదరి సహోదరులారా మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్థానమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలుకొనియున్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆవగింజంత విశ్వాసము ఉంటే మాకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి మాకు ఎదురయ్యే ఆటంకాలను అడ్డుబండలను అధిగమించే వారముగా ఉండుటకు సహాయము తెచ్చేమని అవిశ్వాసము వలన నీ వాగ్దానమును గూర్చి సందేహింపక నిన్ను మహిమపరిచి వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు నీవు సమర్థుడవని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్